రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని బీజేపీ చీరాల పట్టణ అధ్యక్షుడు అరవపల్లి కుమార్ ఖండించారు. చీరాల బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన ప్రజాస్వామ్య రాజ్యాంగానికి విరుద్ధంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షులు అరవపల్లి కుమార్, ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ మువ్వల వెంకట రమణారావు పేర్కొన్నారు. ఎవరైనా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కుందన్నారు. శుక్రవారం కాకినాడలో బీజేపీకి చెందిన ఒక మహిళా కార్పొరేటర్తో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు అనుచితంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమావేశంలో వారణాసి మల్లికార్జునరావు, పింజల భరణీరావు, గుగ్గిలం కృష్ణమూర్తి పాల్గొన్నారు. గుంటూరులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీ గారి ఇంటి మీద తెలుగుదేశం పార్టీ వారు దాడికి పాల్పడటం అనేటువంటి సంఘటనని మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ చీరాల నియోజకవర్గ శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఉంది. మరి నిన్న జరిగినటువంటి సంఘటనలో కాకినాడలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్పొరేట్ అయినటువంటి ఒక మహిళ ముఖ్యమంత్రి గారిని, అయ్యా నువ్వేం పరిపాలన చేశావు అని చెప్పి నిన్న అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఆయన చెప్పినటువంటి మాటలు కానీ మనం గమనించినట్లయితే, మీరు ఈ రోడ్డు మీద బీజేపీ వాళ్ళు తిరగలేరు, లేకపోతే మిమ్మల్ని ఫినిష్ చేస్తాము, లేకపోతే మిమ్మల్ని అంతమొందిస్తాము అనేటువంటి మాటలు నిన్న మధ్యాహ్నం వారు జరిగిన సంఘటన కూడా మనం గమనించాము. అది జరిగినటువంటి తెల్లారి ఈరోజే ఒక రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ గారు ఈ రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ మెంబర్ అయినటువంటి 5 సార్లు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వారి ఇంటి మీద దాడికి పాల్పడటం అంటే ఇది చాలా విచారం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి అనేటువంటి